దేశ రాజకీయాల్లో అనేకమైన మార్పులు వచ్చాయి. కొత్త బొత్తలు దొరుకుతూ ఉన్నాయి. కొత్త నాయకత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గత విధానాలకు స్వస్తి పలికింది. దాంట్లో విలువలు పోయాయి, సాంప్రదాయాలు పోయాయి, పద్ధతులు పోయాయి. అదే కాదు, ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి అన్ని రాష్ట్రాల అధికారం కోల్పోతూ ఉంది. మహారాష్ట్ర కోల్పోయింది, రాజస్థాన్ కోల్పోయింది, మధ్యప్రదేశ్ కోల్పోయింది, ఛత్తీస్గఢ్ కోల్పోయింది, జార్ఖండ్ కోల్పోయింది, హర్యానా కోల్పోయింది, జమ్మూ కాశ్మీర్ కోల్పోయింది, ఢిల్లీ కోల్పోయింది. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా తప్పనిసరిగా కాంగ్రెస్ ఆ రాష్ట్రం కూడా కోల్పోతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎవరు దీనికి కారణం అంటే, నేను ఇందాక చెప్పానే, అధికారాలు లేవు, ఆ పద్ధతులు లేవు, ఆ అంకిత భావం లేదు, ఆ సిద్ధాంతం లేదు. ఇవాళ రాద్ధాంతమే కాంగ్రెస్ సిద్ధాంతంగా మారింది. అవకాశవాదమే దాని యొక్క సిద్ధాంతంగా మారింది. గ్రూప్ రాజకీయాలు, కుటా రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ప్రజలకు విభజన రాజకీయాలు ఏదో వాటికి ఆలవారంగా, వాటికి చిరునామాగా కాంగ్రెస్ పార్టీ తయారైందని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు మీ అందరికి తెలుసు, 20 కోట్లు కాకుండా అన్ని స్థలాల్లో డిపాజిట్ కోల్పోయింది. అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఎందుకు ఏర్పడింది కాంగ్రెస్కి ఈ పరిస్థితి? ఒకసారి జీర్ణించుకోలేక, బీజేపీ విభజనను అర్థం చేసుకోలేక, ప్రజా తీర్పుని గౌరవించలేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారిపోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకే దేశ ప్రజలు ఇవాళ బీజేపీ చూస్తూ ఉన్నారు. అండమాన్లో బీజేపీ జెండా, అండమాన్లో బీజేపీ జెండా, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ జెండా, 98% క్రైస్తవులు ఉన్న నాగాలాండ్ లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. నాగాలాండ్ లో 98% ఇవాళ నూటికి 60% ముస్లిం ప్రజలు ఉన్న కాశ్మీర్ లో ఇవాళ బీజేపీ యొక్క మద్దతు, కాశ్మీర్ లో కూడా బీజేపీ యొక్క ప్రభుత్వం ఏర్పడింది. కాశ్మీర్ లో బీజేపీ, కన్యాకుమారి లో బీజేపీ, అండమాన్ లో బీజేపీ, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ, నాగాలాండ్ లో బీజేపీ, దేశంలో ఎక్కడ ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో మోడీ మనకి వాళ్ళ ప్రధానమంత్రి రూపంలో ఎన్నుకోవడం అందరూ కూడా సంతోషం, గర్వకారం.